నమస్కారం. మీ అందరికీ కార్ అప్డేట్స్ తెలుగులోకి మళ్ళీ స్వాగతం. ఇవాళ మన ముందుంది ఇండియాస్ మోస్ట్ ఫేవరెట్ సెడాన్ హోండా సిటీ. ఇవాళ మనం హోండా సిటీ వీ వేరియంట్ యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ చేయబోతున్నాం. పదండి స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో డే టైమ్ రన్నింగ్ లైట్స్తో పాటు హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఇచ్చారు. కింద ఫాగ్ లైట్స్ వస్తాయండి. అండ్ ఇది హోండా సిగ్నేచర్ గ్రిల్ మీరు చూస్తున్నారు హోండా యొక్క లోగోతో పాటు. అలాగే ఇవి 15 ఇంచ్ అలాయ్ వీల్స్ యొక్క డిజైన్. ఓఆర్వీఎం పైన టర్న్ ఇండికేటర్స్ వస్తాయి. రూఫ్ పైన షార్క్ ఫిన్ యాంటీనా ఇవ్వడం జరిగిందండి. అలాగే హోండా సిటీలో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ అండ్ రియర్లో డ్రమ్ బ్రేక్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది వెరీ స్పోర్టీ లుకింగ్ రియర్ ప్రొఫైల్. రియర్లో స్ప్లిట్ టైప్ టెయిల్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ టెయిల్ గేట్ పైన ఈ క్రోమ్ బార్డర్ చాలా ప్రీమియం లుక్ ఇస్తుందండి. అలాగే రియర్లో డిఫాగర్ కూడా ఇచ్చారు. ఇది ఐవీటెక్ ఇంజన్ యొక్క బ్యాడ్జింగ్. మధ్యలో హోండా యొక్క లోగో. అండ్ ఇది సిటీ అండ్ వేరియంట్ యొక్క బ్యాడ్జింగ్. పదండి బూట్ ఓపెన్ చేసి చూద్దాం. అండ్ హోండా సిటీలో మొత్తం 510 లీటర్ల బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. డీప్ అండ్ వెల్ షేప్డ్ బూట్ ఇచ్చారండి ఇక్కడ. అలాగే స్పేర్ వీల్ దీని కింద ప్లేస్ చేయడం జరిగింది. అలాగే కలర్ ఆప్షన్స్లోకి వచ్చేస్తే వైట్, రెడ్, సిల్వర్, స్టీల్ మెటాలిక్ అండ్ గోల్డ్ మెటాలిక్ కలర్స్లో ఆఫర్ చేయడం జరుగుతుందండి హోండా సిటీని. అండ్ ఇది డ్యూయల్ టోన్ ఫినిష్లో రియర్ డోర్ లుక్. పవర్ విండోస్ యొక్క కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేయడం జరిగిందండి. కింద ఒక స్పీకర్ అండ్ బాటిల్ హోల్డర్ కూడా ఉంది. అలాగే ఇది వెరీ స్పేషియస్ సెకండ్ రో సీట్స్. హోండా సిటీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ క్లాస్ క్యాబిన్ స్పేస్ ఆఫర్లో ఉందండి. అండ్ ఇవి రెండు కప్ హోల్డర్స్తో పాటు సెంటర్ ఆర్మ్ రెస్ట్. అలాగే ఇక్కడ ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ ఇచ్చారు. ఇక్కడ ఒక గ్రాబ్ హ్యాండిల్. అలాగే ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది రియర్ ఏసీ వెంట్స్. అలాగే కింద రెండు ఇండివిజువల్ పవర్ అవుట్లెట్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఇవి ఏసీ వెంట్స్ యొక్క డిజైన్. ఇక్కడ బ్లోవర్ స్పీడ్ కంట్రోల్ చేయడానికి అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వెరీ స్పోర్టీ లుకింగ్ ఫ్రంట్ డాష్ బోర్డ్. డ్యూయల్ టోన్ ఫినిష్లో ఇచ్చారండి డాష్ బోర్డ్. పదండి ఇంకా ఫ్రంట్ డోర్ ఓపెన్ చేద్దాం. అండ్ చూద్దాం అక్కడేం ఫీచర్స్ ఆఫర్లు ఉన్నాయో. అలాగే ఇక్కడ డ్రైవర్ సైడ్ డోర్ పైన కూడా మీకు రెస్పాన్స్ సెన్సర్స్ ఇచ్చారండి కీలెస్ ఎంట్రీ కోసం. అలాగే ఇది డ్రైవర్ సైడ్ డోర్ యొక్క లుక్. ఆల్ ఫోర్ పవర్ విండోస్ యొక్క కంట్రోల్స్ ఇచ్చారు. అలాగే సెంట్రల్ లాకింగ్ యొక్క బటన్. కింద స్పీకర్ ఇంకా మ్యాప్ పాకెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇది వెరీ ప్రీమియం ఫ్రంట్ డాష్ బోర్డ్. అలాగే ఇవి కంఫర్టబుల్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్ అండి. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్టబుల్ ఇచ్చారు, మాన్యువల్గా చేసుకోవాలి. అండ్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఈకో మోడ్ యొక్క సెట్టింగ్స్. అలాగే ఇది హోండా సిటీ వీ వేరియంట్ ఒక 3-spoke స్టీరింగ్ వీల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్తో పాటు ఇక్కడ మీడియా అండ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చారండి. మధ్యలో హోండా యొక్క లోగో కూడా ఉంది. అండ్ రైట్ సైడ్లో ప్లేస్ చేయడం జరిగింది క్రూజ్ కంట్రోల్. అండ్ ఇది ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. మధ్యలో స్పీడోమీటర్ అండ్ లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్ పెట్టారు. రైట్ సైడ్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే కూడా ఉంది. సెంటర్ కన్సోల్లో ఆర్మ్ రెస్ట్. అండ్ దాన్ని లిఫ్ట్ చేస్తే కొంచెం స్టోరేజ్ స్పేస్ కూడా ఉందండి. అండ్ ఇది హ్యాండ్ బ్రేక్, దాని కింద కూడా కొంచెం స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ప్లేస్ చేయడం జరిగింది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పియానో బ్లాక్ ఇన్సర్ట్స్తో. అలాగే దాని ముందు రెండు కప్ హోల్డర్స్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ ఒక పవర్ అవుట్లెట్ ఇచ్చారు 12V కోసం. అండ్ పక్కన HDMI అండ్ USB పోర్ట్స్ ఇచ్చారు. హోండా సిటీలో మీకు ఫుల్ టచ్లో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ ఇస్తారండి. అండ్ దానిపైన ప్లేస్ చేయడం జరిగింది ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. యాపిల్ కార్ ప్లే, మిర్రర్ లింక్ లాంటి ఫీచర్స్ని కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ దానిపైన రెండు ఏసీ వెంట్స్. ఇక్కడ మిర్రర్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్గా చేసుకోవాలి. అండ్ ఇక్కడ రెండు ఇండివిజువల్ క్యాబిన్ ల్యాంప్స్ కూడా ఉన్నాయండి. అండ్ ప్యాసింజర్ సైడ్ సన్ షైడ్లో ఒక వ్యానిటీ మిర్రర్ కూడా ఇచ్చారు. అలాగే ఇది డ్యూయల్ టోన్ ఫినిష్లో డాష్ బోర్డ్. అండ్ గ్లోవ్ బాక్స్లో కూడా డీసెంట్ అండ్ స్టోరేజ్ ఉందండి. అలాగే హోండా సిటీ వీ వేరియంట్ ఒక సేఫ్టీ ఫీచర్స్లోకి వచ్చేస్తే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD, ఇంజన్ ఈమొబిలైజర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, సెంట్రల్ లాకింగ్, రివర్స్ పార్కింగ్ కెమెరా విత్ సెన్సార్స్ లాంటి ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయండి.
అలాగే రెండు ఇంజిన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 1497 సీసీ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అవైలబుల్ ఉంది విత్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అండ్ సీవీటీ గేర్ బాక్స్ మైలేజ్ వచ్చేసి 18 KMPL. అలాగే 1498 సీసీ ఫోర్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ అవైలబుల్ ఉంది అండ్ డీజిల్ ఇంజిన్ మైలేజ్ వచ్చేసి 25 KMPL. హోండా సిటీని దాని రైడ్ అండ్ హ్యాండ్లింగ్ ఇంకా స్పేషియస్ క్యాబిన్ వల్ల రైవల్స్ కంటే ముందు దీన్ని ప్రిఫర్ చేస్తారండి మార్కెట్లో. మీ అందరికీ నా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. ఒకవేళ మీ అందరికీ నిజంగానే నచ్చుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.